ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకుంటే బోరుడంతా సంపాదించవచ్చని ఇల్లు భూమి నగలు కొనుక్కోవచ్చని చాలా మంది యువత అనుకుంటారు ఈ అవకాశం కొందరికి తప్ప అందరికి అందుబాటులో ఉండదు అధిక వడ్డీలకు రుణాలు తీసుకొని విదేశీ దళారీలకు ఇచ్చే పరిస్థితి నేటి యువతరం సర్వం కోల్పోయి అప్పులపాలే జీవించే పరిస్థితి నెలకొంది అటువంటి బాధితుడు గుడి ప్రాంతానికి చెందిన సతీస్తాన పరిస్థితి ఇంకెవరికి జరగకూడదనే సదుద్దేశంతో గత ఇరవై ఒక్కేళ్లగా చెన్నై మధురై వంటి ప్రధాన నగరాల్లోని ఎయిర్పోర్ట్లకు వెళ్లి చేతిలో సూట్ కేసుపై విదేశాల్లో మేము గొర్రెల కాపరి అని రాసి పెట్టుకుంటే నిల్చున్నాడు ఈ దేశంలో ఏ యువతకైనా విదేశాలకు వెళ్ళి సరైన ఉద్యోగం లేకుండా గొర్రెల కాపరిగా ఉంటున్నారు నా లాగా ఎవరూ బాధపడకూడదు మన దేశంలోని యువతకు విదేశీ వ్యామోహం కారణంగా వారు కష్టాలు పడుతున్నారు వారి కుటుంబాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి ఇక్కడ ఆత్మస్థైర్యంతో పనిచేస్తేనే ప్రగతి సాధించగలమని ఉద్ఘాటిస్తూ ఇరవై ఒక్కేళ్ళగా అవగాహన కల్పిస్తున్నాడు మరి అతని అసరకథ గురించి పూర్తిగా వీడియో ద్వారా తెలుసుకోండి కడలూరు జిల్లా ఫెటకూడికి చెందిన సతీష్ గత పదేళ్లుగా తమిళనాడులోని పలు జిల్లాల్లో పర్యటిస్తూ విదేశీ ఉపాధిపై అవగాహన కల్పిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు తన వద్ద ఉన్న పెట్టపై నేను విదేశాల్లో గొర్రెలా కాపరిని అని రాసి అందులో తన ఫోన్ నెంబర్ కూడా పెట్టాడు అతను మాట్లాడుతూ కడలూరు జిల్లాలో టైలర్గా ఉన్న నేను విదేశీ ఉద్యోగాలు మోజులో పడి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సౌదీ అరేబియా వెళ్ళారు అక్కడ కానీ అక్కడికి వెళ్ళిన తర్వాతే నాకు మేకల మేపే ఉద్యోగం ఇచ్చారు చదువు రాకపోవడంతో ఏజెంట్గా ఉన్న మా బంధువు నన్ను మోసం చేశాడు నా లాంటి వేలాది మంది యువకులు విదేశాల్లో ఉద్యోగం ఆశ చూపి గుర్తు తెలియని వ్యక్తులకు డబ్బులు చెల్లించి టూరిస్టు వీసాలపై వెళ్ళి మోసపోతున్నారు లక్ష రూపాయలు పొదుపు చేసి టైలర్గా పనిచేయాలని కళతో విదేశాలకు వెళ్ళిన నాకు పెద్ద షాక్ తగిలింది తరువాత తమిళనాడుకి వచ్చి నన్ను నేను ఆదర్శంగా తీసుకొని అందరిలో అవగాహన కల్పించడం మొదలుపెట్టాను తమిళనాడులోని దక్షిణాది జిల్లాలో ముఖ్యంగా రాయనాథపురం వంటి కరువు జిల్లాల యువత విదేశీ ఉపాధి ఉచ్చులో చిక్కుకుంటున్నారు అందుకోసం ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వ సహకారంతో ప్రతి జిల్లాలో అవగాహన సదస్సులు సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు గత పదేళ్లుగా తమిళనాడు వ్యాప్తంగా పర్యటిస్తూ అవగాహన కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు దేశంతో కలిసి వలస కార్మికుల కోసం నిర్వహిస్తున్న తమిళనాడు ప్రభుత్వ సలహాలను పొందడం పనికి వెళ్లే స్థలం గురించి వారికి తెలియజేయడం ప్రభుత్వం ఆమోదించిన ఏజెంట్ల గురించి తెలుసుకోవడం డబ్బు పంపడం వంటి పలు సంప్రదింపులు జరుపుతున్నారు అందుకే మన దేశమే మనకు తల్లి దీన్ని ఎప్పటికీ విడిచిపెట్టద్దు విదేశాలలో కూలీగా బ్రతకడం కంటే మన దేశంలో మన చేతి వృత్తి చేసుకుంటూ రాజులా బ్రతకడం ఎంతో మేలు అనేది నా అభిప్రాయం మరి మీరేమంటారు అనేది మాకు తప్పక కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ చూశారు కదా ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్